GHMC Kota Palaka Mandalini, Ventana Yerpata Chayalani, demand chestu, BJP Corporator Lu, Dharna Kudigaru, Tangband Ambedkar Vigraham Vada, Varanta Narasana Chepattaru, Party MLA Lu, MLC Lu, Mukhya Netalu Kuda, Yandolanlo Palgunnaru, Kamarinta Samacharanni, Ma Correspondent Chinnareddy Live Lo Andinchenduku Siddhanga Unnaru, Chinnareddy Asalu Em Cheptunnaru Vallu Valla Demand Enti. మదాబాయ్ ఈ రోజు జిహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ ప్రధానంగా బీజేపీ నుంచి ఎన్నికైన 48 కార్పొరేటర్లు కొత్త పాలక మండలి వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ తమను ప్రమాణ స్వీకారం ఎందుకు చేయనివ్వడం లేదు, జిహెచ్ఎంసీలో కొత్త పాలక మండలి ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ ప్రశ్నిస్తూ అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ వినతి పత్రం తర్వాత రాబోయే రోజుల్లో కష్టంగా దీనిపైన కొత్త పాలక మండలి ఏర్పాటు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తాం. మన దగ్గర కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు చెప్పండి మేడం, మీ డిమాండ్ ఏంటి? ఇక్కడ అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడానికి ఆంతరం. నేను హస్తినాపూర్ 16 వార్డ్ నెంబర్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యానండి. ఎలక్షన్ జరిగి 1 మంత్ అయినా ఇంతవరకు మాకు ప్రమాణ స్వీకారము ఇంకా చేయించలేదు. ఎందుకంటే ఆయనకు మెజారిటీ రాలేదని ప్రతిదీ వేరే పార్టీ వాళ్లపైన ఏదో నూకేయడానికి చేస్తున్నారు. కానీ ఎంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయిస్తే అంత మంచిది. ఇప్పుడే ప్రజలందరికీ అర్థమైంది కేసీఆర్ పరిపాలన గురించి. హిమాయత్ నగర్ 79 డివిజన్ నుంచి మహాలక్ష్మి రామన్ గౌడ్ అండి. గత 4వ తారీఖు రిజల్ట్స్ మొదలైనప్పటి నుంచి వచ్చిన తర్వాత 5వ తారీఖు నుంచి కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. అలా అని చెప్పి మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి పనిచేయడానికి వెళ్తే అధికారులు కొత్త మీరు ఇంకా ఎన్నికైనా మీకు పదవి ప్రమాణ స్వీకారం జరగలేదు కాబట్టి మీ మాటలు వినడానికి లేదు, మాకు పైన అధికారుల నుంచి ఆదేశాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల మేము ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో యాజ్ ఎ కార్పొరేటర్గా నేను నిర్వహించాల్సిన మౌలిక సదుపాయాలు వసతులు కల్పించడానికి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందుల్ని తీర్చడానికి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళినా కానీ ఆ కార్యక్రమాలను కూడా నేను అధికారులని రకరకాలుగా బతిమాలుకుని వాళ్ళతో పనిచేయాల్సిన పరిస్థితి. యాజ్ ఎ కార్పొరేటర్గా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా నేను డివిజన్లో నాయకత్వం వహించి నేను ముందరికి తీసుకెళ్ళాలి, నా కార్యక్రమాలు నేను చేపట్టాలంటే నాకు పదవి ప్రమాణ స్వీకారం జరగలేదు. సో అది ఆయనకి నిజంగా ఫిబ్రవరి వరకు కనుక ఇదే పరిపాలన కొనసాగించాలని ఉంటే ఎందుకు మరి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలి? ఎలక్షన్ కమిషన్ తక్కువ పీరియడ్ ఇచ్చి ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడి జనాలని ఎన్నో రకాల అవస్థలకు గురి చేసి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. తక్కువ పీరియడ్లో ప్రచారానికి కానీ అందరి మధ్య వెళ్ళి ఓటర్ని కలిసి మనం రిక్వెస్ట్ చేసుకోవడానికి కానీ అవకాశం లేకుండా ఎన్నో రకాల అన్యాయాలకు పాల్పడినప్పటికీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకుని ముందరికి నిలబెట్టారు. అంటే ఫిబ్రవరి ఎలక్షన్లు జరుగుంటే కనుక మొత్తంగా బీజేపీకి సిటీ పీఠం కైవసం అవుతుందన్న ఒకే ఒక కారణంతో ఆయన భయపడి ఈరోజు ఇట్లాంటి చర్యలు చేపట్టడం జరిగింది. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని రచించిన రచనకర్త మన అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. ప్రజాస్వామ్యాన్ని ఇలా అప్రతిష్టపాలు చేస్తున్న ఈ కేసీఆర్ గవర్నమెంట్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందర ప్రజల దృష్టిలోకి మేము చేస్తున్నది తప్పు కాదు, మా వల్ల ఏం తప్పు జరుగుతాం లేదు, కావాలని ఇట్లా కేసీఆర్ గారే ఇలా ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళని అపహాస్యం పాలు చేస్తున్నాడని చెప్పేసి మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కార్యక్రమం చేపట్టాము. మాకు మా పదవి ప్రమాణ స్వీకారం చేస్తే మా డివిజన్లలో మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళని నిత్యం వాళ్ళకి చేయాల్సిన సేవా కార్యక్రమంలో ఉంటాము. సో మా అధికారాన్ని మాకు ఇవ్వమని చెప్పి ఆయన డిమాండ్ చేయడానికే ఈరోజు చేస్తున్న కార్యక్రమం. ప్రజల నుంచి మీకు ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి? ప్రజలు మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నారా? మీరు గెలిపించాం కదా, మీరు పనిచేయాలని మీ దగ్గరికి వస్తున్నారా? అంటే ఇంతకుముందు మేము ప్రామిసెస్ చేశాము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, మనకు ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి మనకు ఓట్స్ వేరింగ్ కాలేదు. సో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు. మేము రిక్వెస్ట్ అంటే డిమాండ్ చేస్తున్నాం, మనకు స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోతే మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చేయడానికి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. మేము రామంతపూర్ 9th డివిజన్ నుంచి మా డివిజన్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే మాకు అఫీషియల్గా రైట్స్ కావాలి. అందుకని గవర్నమెంట్ని త్వరగా మాకు ప్రమాణ స్వీకారం చేయించాలని కోరడానికి డిమాండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. బీజేపీ కార్పొరేటర్లు కష్టంగా 48 మంది ఎవరైతే కొత్తగా ఎన్నికారో వాళ్ళందరినీ వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టాలి, వారికి కొత్త పాలక మండలి ఏర్పరచాలని డిమాండ్ చేస్తే తాము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్కు పాలక మండలి ఏర్పరచాలని స్టేట్ చేయాలి, లేకపోతే ఫిబ్రవరి వరకు ఆగకుండా ఎందుకు ఎన్నికలు నిర్వహించాలంటే వారు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, అబద్ధ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోతున్నాం కాబట్టి కొత్త పాలక మండలి జిహెచ్ఎంసీ వెంటనే ఏర్పాటు చేయాలి, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు కార్పొరేటర్లు. రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.